2024 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ గెలుపించాలని చంద్రబాబు ప్రజలను అడుగుతుంటే ప్రజలు అమ్మబాబోయ్ చంద్రబాబు అంటున్నారని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎద్దేవా చేశారు. అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం నియోజకవర్గంలో ఇదేం కర్మ పేరుతో సభలు పెడుతున్నాడని ఇవి చూస్తున్న నియోజకవర్గ ప్రజలు అయ్యన్న పాత్రుడు మాకు ఇదేం కర్మ అంటూ గగ్గోలు పెడుతున్నారని ఎమ్మెల్యే గణేష్ అన్నారు. సోమవారం నియోజకవర్గ కేంద్రమైన నర్సీపట్నంలో ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేదలకిస్తున్న ఇంటి స్థలం సమాధి కట్టుకోవడానికి పనికొస్తుందని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. నర్సీపట్నం సిబిఎం కాంపౌండ్ నుంచి కృష్ణ బజార్, అబిద్ సెంటర్, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా సిఎంఆర్ షాపింగ్ మాల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఉద్దేశించి అబిద్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ప్రసంగించారు. राजधानी प्राथम वेल मंदिर अखचील इथल पटा जी अलगदेश पार्टी नेता सैको चंद्रबाबुना चंद्रबाबुना పేదల ఇళ్ల స్థలాలను స్మశాన వాటికంత పోల్చి పేదలను దారుణంగా అవమానించాడు. అందుకనే ఈ సైకో చంద్రబాబు నాయుడు దుర్మార్గ చరణను ట్యాంక్ బండిలా మారుస్తాని చెప్పి పెద్ద శిలాఫలకం పెట్టాడు. శిలాఫలకం ఉంది, అక్కడ ట్యాంక్ బండి లేదు. ఇంటింటికి తాగునీరు ఇస్తాని చెప్పి పెద్ద శిలాఫలకం పెట్టాడు, మరి తాగునీరు ఇవ్వలేదు, శిలాఫలకం ఉంది. ఇండోర్ స్టేడియం కడతాని చెప్పి శిలాఫలకం పెట్టాడు, శిలాఫలకం ఉంది, ఇండోర్ స్టేడియం లేదు. వెంకటేశ్వర టెంపుల్ నుంచి కొత్త వీధులుగా బలిగడ్డ రోడ్డు వేస్తాని చెప్పి శిలాఫలకం పెట్టాడు, శిలాఫలకం ఉంది, రోడ్డు లేదు. కొత్త వీధులు కానీ బలిగడ్డలో కానీ కళ్యాణ మండలం కడతాని చెప్పి పెద్ద పెద్ద శిలాఫలకం పెట్టాడని ఎక్కడా లేదు. అంటే కేవలం 5 సంవత్సరాల కాలంలో అయ్యన్న పాత్రుడు చేసింది అంటే శిలాఫలకాలు వేసుకుంటూ పోయి శిలాఫలకాల మంత్రిగా పేరు తెచ్చుకున్నాడు అయ్యన్న పాత్రుడు అని చెప్పి మీ అందరూ కూడా తెలుస్తాను. ఒక ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం.